అండి, నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి అండి. ఈరోజు మనం వచ్చేసి ఒక మారుమూల అందమైన గ్రామానికి వెళ్తున్నామండి. చాలామందికి తెలియదండి ఈ గ్రామం గురించి. ఇది గ్రామం కూడా కాదండి, ఐలాండ్ అన్నమాట. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటరీనకోన మండలానికి చెందిన పల్లం ఐలాండ్కి అయితే వెళ్తున్నామండి. మనం ఈ గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య కారణం వచ్చేసండి, ఎటు చూసినా కూడా వాటరే ఉంటుందండి. ఒక నీటిలో నివసిస్తున్న గ్రామం అనమాట అండి. మొత్తం గ్రామం అంతా కూడా ఇళ్ళన్నీ కూడా నీటిలోనే ఉంటాయండి. ఎటు చూసినా మడ చెట్లు, అలాగే వాటర్ అనమాట అండి. మొత్తం వాటిలోనే జీవిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆ గ్రామం, ఎలా జీవిస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. వెళ్దామండి మరి. ఇప్పుడు మనం ఈ పల్లం ఐలాండ్ వెళ్ళాలనుకుంటేనండి, అమలాపురం నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనూని, అదే కాకినాడ నుంచి అయితే 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే ఒకవేళ రాజమండ్రి నుంచి వెళ్ళాలనుకుంటే కనుక 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మన ఇండియా మ్యాప్లో ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదండి పల్లం ఐలాండ్. చుట్టూ నీరు, ఎటు చూసినా కూడా మడ అడవులేనండి. ఇప్పుడు మన ఇండియా మ్యాప్లో ఏ విధంగా ఉంది, ఇక్కడ రియల్గా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఇక్కడ రియల్గా ఏ విధంగా ఉందని ఒక సైడ్. మొత్తం అంతా కూడా ఇల్లులు కూడానండి, నీటిలోనే ఉన్నాయండి. ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ మడ చెట్లు ఇవి కూడాని. ప్రకృతి వల్ల జీవించాలని చాలామందికి ఉంటుందండి, కాదంటే ప్రకృతి మనకు దగ్గర అయ్యేసరికినండి మాకు రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవను, బ్రతకడానికి సరైన ఉపాధి లేదని ఏవేవో కారణాలు చెప్పండి చాలామంది పల్లెలను వదిలి పట్టణాలు అయితే వెళ్తారండి. తీరా అక్కడికి వెళ్ళిన దాకా ఉండండి, ఎప్పటికైనా సరే పల్లెటూరు వెళ్ళాలి, ప్రకృతికి దగ్గరగా జీవించాలని చెప్పేసి అనుకుంటారండి. కానీ ఆ ప్రకృతికి తెలుసు కదండి ఎవరు తనతో జీవించగలరు, ఎవరు తనతో జీవించలేరు అనేది. అలా గంగమ్మ తల్లిని నమ్ముకుని నివసిస్తున్న అగ్ని కులక్షేత్రులు ఎక్కువగా ఉండే గ్రామమేనండి ఈ పల్లం ఐలాండ్. ఈ గ్రామస్తులంతా కూడానండి ప్రకృతి వాళ్ళు అయితే జీవిస్తారండి. మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని, ఇదంతా కూడా వాటరేనండి. ఇక్కడ మొత్తం ఇది కూడా ఫస్ట్ వాటరే ఉండేదండి, కాదంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇలాగా మొత్తం మట్టి ఇవన్నీ వేసుకున్నారన్నమాట. ఇక్కడ లోపల ఇల్లు చూస్తున్నారు కదా, ఆ ఇల్లు వచ్చేసి మొత్తం వాటర్లోనే ఉందండి. చూస్తున్నారు కదా చుట్టూ వాటరే. మీకు అక్కడ ఆ ఇల్లు కూడా చూడవచ్చు, అక్కడ ఆ ఇల్లు మొత్తం ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఇలా వాటర్లోనే ఉంటాయండి. చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా వాటర్ ఉంటుంది అన్నమాట. మొత్తం ఇవన్నీ కూడా మడ చెట్లేనండి, ఇది చూస్తున్నారు కదా ఈ మడ చెట్లు, ఇవన్నీ కూడాని మొత్తం ఇలాగే మడ చెట్ల కర్రలు, మొత్తం ఈ మడ చెట్ల కంప అంటారు కదా మొత్తం అది వేసుకుని ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా కప్పెడతారనమాట. కప్పెట్టుకుని అప్పుడు దీని మీద ఇల్లు కట్టుకుంటారండి. ఇక్కడ ఈ ప్రాసెస్ కూడా 2-3 సంవత్సరాలు పడుతుంది అనమాట, మొత్తం మడ చెట్లు వేసి ఇవన్నీ 2-3 సంవత్సరాలకు కానీ ఇలాగే ఇలా దెబ్బ కింద అవదండి. ఇది చూస్తున్నారు కదండి వీళ్ళు వెళ్ళే మార్గం అంతా కూడా ఇలా నీటి నుంచే వెళ్తారండి. చూస్తున్నారు కదా ఇక్కడ మోకాళ్ళు లోతు వరకు వస్తుంది వాటర్ అయితేని. మొత్తం ఇవన్నీ కూడా మడచెట్లేనండి, ఎటు చూసినా కూడా మొత్తం అంతా కూడా వాటరే. ఇలా జీవించడం అనేది మామూలు మాటలు కాదు, మనలాంటి వాళ్ళు అయితే అసలు ఉండలేరండి. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు అయ్యి పడలేక చాలామంది పట్టణాలకి సిటీలకి వెళ్ళిపోతున్నా కూడానండి. ఇక్కడ చాలామంది అయితే ఇలాగే జీవిస్తున్నారన్నమాట, ఇంకానే ఇలా ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారండి, ఎటు వెళ్ళలేదు. చూస్తున్నారు కదా ఇల్లు అయితేని. నేను నడిచే దారిలోనండి మొత్తం అంతా కూడా బంకమట్టేనండి, కాదంటే ఒక అడుగరస అంతా కూడానండి కొంచెం ఇసుక అయితే వేసుకున్నారనమాట. కొంచెం అటు ఇటు అడిగేసినా కూడానండి మొత్తం కోలంతా దిగిపోతుందండి, అంత అలా ఉంది. రోజుకి ఇలా జీవిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. ఇలాంటి గ్రామాలు ఉన్నాయని కూడా మనకి చాలామందికి తెలియదు. ఇక్కడ వరకు వచ్చిందండి, మోకాలు లోతు వాటర్ నుంచి నడుచుకుంటూ వస్తారనమాట ఇల్లు ఇవన్నీ కూడా. ఇక్కడ ఇలాగే జీవిస్తారండి మీరు, మరి వెళ్ళాలన్నా కూడా ఇలా వాటర్లోంచి వెళ్తారా? లేదంటే ఇంక వాటర్లోంచి వెళ్ళటం, వాటర్లోంచి రావాలి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారేంటండి ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి. ఇబ్బంది అవ్వట్లేదు ఇక్కడ ఇలాగా? అలవాటు అయిపోయింది. మీ పేరేంటండి?
మల్లాడి ఎర్రాజ్ అండి. మొత్తం పల్లం అండి ఇదంతా. అక్కడ నుంచి ఇదంతా కూడా పల్లమే అండి. మొత్తం మడ చెట్లు ఉంటాయంటండి ఇదంతానే. ఇవన్నీ మడ చెట్లు అండి. ఇప్పుడు వెళ్ళి ఇదంతానే అడివి అండి. అడివినే కొంచెం కొట్టేసి ఇలాగా ఇల్లు చేసుకున్నారు. మరి ఎలా కప్పెట్టారు ఇవన్నీ? మడ చెట్లు ముందేసి ఇంకా పైన మట్టి వేసి కంపాల వేసి అప్పుడు మట్టి. చూసారు కదండి వాటర్లోనే చాలా ఇబ్బంది అనమాట. భోజనం చేసామండి. చేసేస్తా. థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా వాటర్లోనే జీవిస్తున్నారండి. మన మత్స్యకారులు అయితే చాలా కష్టపడతారు. ఎందుకంటే ప్రకృతి ఊళ్ళో జీవించాలి అంటే మన మత్స్యకారులు తప్ప ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఇంకెవరో జీవించలేరండి. ఇలాగ ఆటుకి పోటుకి ఇవన్నిటికి కూడా తట్టుకుంటారన్నమాట. చూస్తున్నారు కదా అన్నీ కూడా మడ చెట్లు ఇవన్నీనండి. మొత్తం అంతా కూడా మడ చెట్లేనండి. ఇప్పుడు ఇంకా ఎదరికెళ్ళి చూద్దామండి గ్రామం ఏ విధంగా ఉంది ఏంటనేది. చూసారు కదండి ఇంత లోతు వచ్చిందండి. మామూలుగా ఏదైనా వీళ్ళు వెళ్ళే మార్గం అంతా కూడా కొంచెం ఇసుక వేసుకుని చేసుకున్నారండి. అదే నార్మల్గా మనం వెళ్తే కనుక ఇంత లోతు వస్తుందన్నమాట. కొంచెం సైడ్కి దిగితేనే చాలా లోతు దిగిపోతుందని నేను ఇంకా వచ్చానమాట. వెళ్ళే మార్గంలో కొంచెం అటు ఇటు అడిగేసినా కూడా ఇంత లోతు కూడా రావచ్చు. మొత్తం మీద అంతా కూడా లోతు ఎక్కువండి. వీళ్ళు ఉండే దగ్గర మాత్రం జస్ట్ దారి కోసం వేసుకున్నారనమాట కొంచెం. ఇంక ఇప్పుడైతే వర్షాకాలం ఇలా వింటర్ వరకు కూడా ఇలాగా మోకాళ్ళ లోతు మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏం కావాల్సినా ఏం తెచ్చుకోవాల్సినా వెళ్ళవలసి వచ్చినా కూడానండి మనం ఎప్పుడైనా వరదలు ఇవి చూసినప్పుడు చూస్తామండి ఇలా మోకాళ్ళ లోతుని మీద నడిచి వెళ్ళటం. కాదంటే వీళ్ళు ఎప్పుడు ఇలాగే జీవనం సాగిస్తారనమాట. చూస్తున్నారు కదా వెనకాలంతా కూడా మడ చెట్లేనండి. మొత్తం అన్నీ కూడా మడ చెట్లే. ఈ మడ అడవుల్ని కొంచెం నరుక్కుని ఇది వీళ్ళ జీవనం కోసం అనేది వీళ్ళు కట్టుకున్నారనమాట ఇలాగ దెబ్బ కింద వేసుకుని. చూస్తున్నారు కదా ఇంకా ఎదరికి వెళ్దామండి ఏ విధంగా ఉందని చూపెడతాను. ఇక్కడ ఎవరికల్లో సైట్ల కింద చేసుకున్నారనమాట కప్పెడుతున్నారండి. ఇప్పుడు కొన్ని కంపై వేసి కప్పెడుతున్నారనమాట ఈ ఎదరైతేనే. ఇంకా చూపెడతాను అండి ఎదరికి వెళ్ళిన తర్వాత. ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ ఉంది కదా మొత్తం ఇలాగా మడ చెట్లు పొస్టేసి ఇలాగా తర్వాత పైన కప్పెట్టారనమాట. ఇలాగా ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్కి సేమ్ మళ్ళీ బిల్డింగ్స్ కట్టుకుంటారండి. ఇలా చూడండి చూపిస్తాను. ఇలా చూస్తున్నారు కదా స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుందండి వాటర్ అవన్నీ కూడాని. తర్వాత ఏంటంటే అంటే ఎవరికాలు ఇలా సరిహద్దుల కింద కట్టుకున్నారనమాట. ఇలా కర్రలు ఇవన్నీ మడకర్రలతో కట్టుకున్నారండి దళ్ళు కూడాని. ఇలా చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా ఏ విధంగా ఉందని. ఇక్కడ మొత్తం ఇలా ఉన్నదాన్ని ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి మడ చెట్లు వేసారనమాట. మడ చెట్లు వేసి తర్వాత పైన మట్టి అలా వేసి తర్వాత బిల్డింగ్ కడతాను అనమాట. ఇక్కడ ఇంకా ఎదరికి వెళ్దాం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇలా చూస్తున్నారు కదండి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చండి. అక్కడ కర్రలతో కట్టిన దడ్లు చూసారు కదండి. ఆ దడ్లే కదండి చాలా మట్టుకి ఇల్లు ప్రహరీలు ఇలా అన్నీ కూడానండి చాలా మట్టుకి నీటిలోనే ఉన్నాయండి. ఇక్కడ ఈ ఇల్లు కూడా చూడొచ్చు మీరు. ఈ ఇల్లు కూడా నీటిలోనే ఉందండి. ఆ పక్క ఇల్లు ఇంకా చాలా ఇల్లులు అయితేనండి ఇలా నీటిలోనే ఉంటాయండి. వీళ్ళకి ఒక వేసవకాలంలో మాత్రమేనండి కొంచెం అటు ఇటు తిరగటానికి నీళ్ళు లేకుండా ఉంటాయండి. అప్పటి వరకు ఇలా వాటర్ తక్కువ ఉంటేనండి ఇలా నడుచుకుంటూ వెళ్తారండి. లేదంటే కనుక ఇలాగా పడవల మీద కానీ దోనుల మీద కానీ వెళ్తూ ఉంటారండి. ఈ ఇంట్లో ఇంకా ఇద్దరు అయితే జీవిస్తున్నారండి. చూస్తున్నారు కదా మొత్తం అంత నీటిలోంచి కూడా వాళ్ళు వచ్చి వెళ్ళటం చాలా ఇబ్బంది అండి. ఇలా చూస్తున్నారు కదండి మొత్తం వెనకాలంతా కూడా వాటర్ ఏనండి. మొత్తం ఈ పల్లంకూరులో మొత్తం ఇల్లన్నీ కూడా ఇలా ఉంటాయండి. చాలా మట్టికి నీట మునిగి ఉంటాయన్నమాట. నీటిలోనే కట్టుకున్నారండి ఇల్లంతా కూడా. ఈ గ్రామం మొత్తం కూడా
నీటిలోనే కట్టుకున్నారండి ఇళ్ళన్నీ కూడా. ఈ సిమెంట్ రోడ్డు అయితే ఈ మధ్యకాలంలో పడ్డదండి, కాదంటే ఇంతకుముందు మొత్తం ఇంత రోడ్లో వచ్చేవారు అనమాట. రోడ్డు అంటే ఏముండదు, వాళ్ళు ఏర్పరచుకున్నది ఇసుకతోటి అలా ఏర్పరచుకుని వస్తారనమాట. వెనకాల చూస్తున్నారు కదా ఇల్లు అయితే మొత్తం నీటిలోనే ఉందండి, ఎందుకంటే చాలా మటుకి ఇలాగా నీటిలో అవి మునిగిపోయి కూలిపోతున్నాయని చెప్పేసి కొంచెం అక్కడక్కడ సిమెంట్ తోటి కట్టుకుంటున్నారనమాట కొన్ని కొన్ని ఇల్లు. ఇక్కడ బాబాయ్ గారు చూస్తున్నారు కదా నీటిలో నడిచి వెళ్తారు, అదేనేంటండి మీ ఇల్లు. ఇప్పుడు వరకు మీరు 10 సంవత్సరాలు తీసుకుంటా, 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు మీరు. ఇప్పుడు మరి చెట్లు అవి వేసుకుని కప్పెట్టుకున్నారు అది మొత్తం. ఇలాగా ఏట అన్ని ఏటకెళ్తారండి ఇక్కడ నుంచి ఇలాగే ఇబ్బంది ఏమనుకోలేదు మరి మీకు అలవాటు అయిపోయింది కాబట్టి కలుగుతున్నారు. సరే అండి చూస్తున్నారు కదండి ఇలాగ మొత్తం అన్ని కూడా మడ చెట్లతోటి కప్పెట్టుకున్నారనమాట దారి అయ్యని. ఇలా చూస్తున్నారు కదా నాకేంత లోతు వచ్చింది ఇల్లు చూసారు కదా మొత్తం. ఇక్కడ ఒక్క ఇల్లునే కదండి చాలా ఇల్లు ఇలాగే ఉన్నాయండి, మొత్తం ఇల్లన్నీ కూడా ఇలా నీటిలోనే ఉంటాయి. వర్షాకాలం వచ్చిందండి చాలా ఇబ్బంది అనమాట అండి ఇళ్ళకి. గుచ్చుకుంటున్నాయి మనకైతే మడకర్లు మనకైతే అలవాట్లు ఇది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. రోడ్డు అడ్డ మనకుంది అంతా ఇలా మసలగానే ఉంది పాపము. అయ్యా మేలు లేదంటే ముందు చాలా ఇబ్బంది పడేవారు ఏంటండి ఇలాగా లోతు నీటిలో ఉంచి దరికి కొట్టుకెళ్ళకి ఇందులో ఉంచి ఆ తరికి వెళ్ళక ఆడవులు మొగలు చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఈ సంవత్సరం సుఖపడ్డం ఈ సంవత్సరం వేహారండి రోడ్డు ఇదే. ముందు వరకు కూడా ఎంత లోతు నీటిలో నుంచి వెళ్ళేవారు, వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది ఏమండి కూడా మునిగిపోయి కూలిపో పడిపోయి అప్పుడండి. ఇప్పుడు అలా కట్టుకున్నా పాదులతో కట్టేసుకుని ఇంటి చుట్టూరు నీరే. ఇప్పుడు నీరే ఇంటి చుట్టూరు ఇంటి చుట్టూరు నీరే ఇల్లు కూడా ఉభయ వేస్తుందో కూలిపోయి పడిపోతాయి. మరి ఒక రోజు రెండు రోజులు నాలుగు తరఫులే నాలుగు ఇసుకులు తీసుకుని ఇల్లు సంవత్సరం మునిగిపోయి అలాగుంటుంటే ఏమవుతుందండి. అదే అండి అవును ఇవ్వకపోయి పెట్టి ఇలా కట్టుకున్నా ఏటకెళ్తారండి. ఇంకా అప్పటి నుంచి ఇలాగ ఉండేవారండి కొంచెం. ఈ రోడ్డు పడ్డాక కొంచెం ఇబ్బంది లేదు లైట్ వాదుల్లో నీరు కొట్టేసుకుంటే ఇవికి లాగేసి ఇవికి లాగేస్తుందండి గమని రేగి సిద్ధులు కట్ట పడిపోతాయి. అవునండి అవును లేదండి చాలా ఇబ్బంది పడిపోరండి. అప్పుడు సందులో ఇల్లు గుడుసు ఇది గుడుసు ఇది చిన్న సందుల్లో ఉంచి ఇల్లు వాళ్ళు ఆ ఇల్లు ఆ చూరు ఈ చూరు కలిసిపోయింది. ఇంకా లాల నుంచి దూరు దూరు వెళ్ళి వాళ్ళు పండుగలు చేసినా ఆ పండుగల్లో కూడా కొంచెం చూడక వెళ్ళక కూడా ఉండేది కాదు. ఇంకా చాలా నరకం పడ్డామండి మొత్తం మురికి అని. ఇప్పుడు కొంచెం రోడ్డు పడ్డా కొంచెం కుదురు పడ్డదండి, లేదంటే చాలా ఇబ్బంది అండి ఇప్పటికీ నడవడానికి కూడా. ఇలా నీటిలోనే జీవిస్తారా బ్రో మొత్తం? ఎన్నాళ్ళ నుంచో ఎలా ఉంటున్నారండి? పూర్వం నుంచి ఇలాగే జీవిస్తున్నారు మన వాళ్ళందరూ ఇక్కడ. మరి ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడు? బతికి తెరీదే ఇంకెందుకోసం ఇంక ఇక్కడ ఉంటున్నారే?
అలవాటైంది కాబట్టి ఉండగలుగుతున్నారు. మాలంటలు అయితే ఉండలేరు ఇక్కడ నిజంగా. వాటర్లోనే మొత్తం ఇల్లన్నీ కూడా వాటర్లోనే ఉంటాయి. పల్లం కూర అంతానే ఇలా నీటిలోనే ఉంటాయి మొత్తం ఇల్లన్నీ కూడా. ఇలా నీటిలోనే కప్పెట్టుకుని మట్టేసి మడి చెట్లు ఇవేసి కొన్ని సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు అలా పట్టిన తర్వాత ఉండి ఇంకా అలా అలా అప్పుడు బిల్డింగ్ వేసుకుంటారు. లేదంటే గుమ్మలు దిగిపోద్ది అని భయమే. అంటే కింద అంతా వాటర్ కదా. అవునవును, అందుకోసం ఫస్ట్ మట్టేసి మడకడలు వేసి తర్వాత అప్పుడు ఇల్లు కట్టుకుంటారు. కొన్ని రోజులు మామూలుగా పాకేసుకుని ఉండి అప్పుడు ఇల్లు కట్టుకుంటారు. ఏం పడతాయి ఇక్కడ మనకి ఎక్కువగానే? ఎక్కువ అంటే పీతలు చేపలు. పీతలు చేపలు పడతాయి. రెయ్య ఎక్కువ వాటికి వెళ్తారా అక్కడికి? సాయంత్రం వాటిలు వస్తే ఇక్కడ వెళ్తానే ఉంటాయి. సాయంత్రం ఎన్నింటికి ఉంటాయండి? సాయంత్రం 3కి వస్తే సరిపోతుంది. 3కి వస్తే ఇంకా మొత్తం అన్ని ఇంకా ఆటాడుతూనే ఉంటారు. అయితే తీసుకెళ్తారా మమ్మల్ని అడిగితే? మమ్మల్ని అడిగి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. కానీ వాళ్ళకి ఇప్ప మనం 24 ఇలా నాందర్శనం వెళ్ళిపోవాలండి. నాందర్శనం వెళ్ళి మన అలా ఎట్టకుండా చూడాలి. సరిపోతుంది. వాళ్ళు రైలు కొట్టి విధానం తిప్పారు బాగా. అంటే మీరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అడుగుతారు. ఇదే గోదావరి ఇప్పుడు పడుతున్నారండి. మొత్తం ఇక్కడ ఇదంతా కూడా జీవనాధారం ఏటే. ఇంటికో బోటు ఉంటుంది అండి. నిజమేనా? అందరికీ ఉంటుంది బోట్లు. ఇలాంటి పడవలు కూడా ఉంటాయి. ఈ పడవల్లో అయితే మామూలు చిన్న చిన్నవి. మామూలుగా కొంచెం రేవు దాటాలంటే కనుక బోట్ ఉపయోగించారే. వెళ్తారండి. ఓహో, ఎక్కడ స్కూల్? టెన్త్ వరకు ఉందా? తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే? కాటన్కోన వెళ్ళాలి. కాలేజ్ అయితే ఎంత నువ్వు? ప్రతి 3 రోజులకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మన యూట్యూబ్ ఛానల్లోని. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసారు కదండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇప్పటి వరకు నండి పలం ఐలాండ్లో మన అగ్నికుల క్షత్రియులందరూ కూడా ఏ విధంగా జీవిస్తున్నారో చూపించాను కదండి. కొన్ని ఇల్లు ఏంటంటేనండి, నది తీరాన అనుకున్న ఇల్లులన్నీ కూడా అలా నీటిలో ఉంటాయండి. కొన్ని ఇల్లు అయితే కొంచెం, ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పటి నుంచో మొత్తం మట్టి వేసి పెట్టుకున్న వాళ్ళు ఇల్లన్నీ కూడానండి. కొన్ని ఇల్లు అయితే పర్వాలేదండి, అక్కడికైతే వాటర్ అయితే రాదు కొన్ని ఇళ్ళ దగ్గరికి. కొన్ని ఇల్లు అయితే ఇలా ఉంటుందండి పరిస్థితి ఇక్కడ. పల్లం హై స్కూల్ అండి. అంటే 1వ తరగతి నుంచి 10th వరకు ఉందంట. చూస్తున్నారు కదా, 2000లో స్థాపించారంట. ఇంగ్లీష్ మీడియం కూడా ఉందండి ఇక్కడ. చూస్తున్నారు కదా, చాలా పెద్దదన్నమాట స్కూలు. రైతు భరోసా కేంద్రం కూడా ఉంది ఇక్కడ. స్కూల్ అయితే చాలా పెద్దదండి. ఎదురు కూడా గ్రౌండ్ బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి గారి విగ్రహం అన్నమాట. చాలా బాగుందండి పల్లంకూరు విలేజ్ అయితేని. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా ఏ విధంగా ఉందో చూద్దాం.
మడికి కాయగూరల వీడియో, అలాగే రావులపాలెం అరటి మార్కెట్ వీడియో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. పుట్లంక అవనివ్వండి, కడీపులంక, పూల మార్కెట్ ఇవన్నీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి. ఇంకా మీ సపోర్ట్ అలానే ఉంటుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో ఇక్కడ తోటైతే ఎండ్ చేస్తున్నానండి. పార్ట్ 2 అయితే ఉంటుంది, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ తోటి ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్లోనండి ఈ ఐలాండ్ చుట్టూ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఈ ఐలాండ్లో ఏ విధంగా ఉంటారని చూపిస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా వచ్చేసి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఉంటానండి మీ లైఫ్ గోదారుడు.